నిజం నిప్పు అందుకే అబద్ధం చెప్పు అప్పుడే తప్పు కూడా ఒప్పు ఇది ఈనాడు స్టైల్ ఆఫ్ జర్నలిజం ప్రజల్ని రోజు వంచిస్తూ జర్నలిజం అనేటువంటి విలువలకి వలువలు ఊడతీసి నగ్నంగా జర్నలిజాన్ని నిలబెడుతున్నటువంటి దౌర్భాగ్యానికి సజీవ సాక్ష్యం రోజు రాసేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వార్తలు ఓట్లు తొలగిపోతున్నాయి తీసేస్తున్నారు నిన్ననే చెప్పారు ఆయన మీన 10 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది మొన్నటిదాకా ఏం రాశారు 20 లక్షల ఓట్లు 50 లక్షల ఓట్లు తీసేశారు నిజంగా మరి 50 లక్షల ఓట్లు తీస్తే ఆ 40 లక్షల ఓట్లు రామోజీరావు గారు తీశారా రాధాకృష్ణ గారు తీశారా 10 లక్షల ఓట్లు 10 లక్షల మంది నిజంగా ఇక్కడ ఉంటే తీసేశారా లేకపోతే తీసేశారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామోజీరావు గారు పుట్టిన ఊరు కృష్ణా జిల్లా నిమ్మకూరు నిమ్మకూరులో ఉన్నటువంటి రామోజీరావు గారికి నిమ్మకూరులో పుట్టారని ఓటిస్తారా నిమ్మకూరులో ఉంటే ఓటిస్తారా ఆయన ఓటు ఎక్కడ ఇస్తున్నారు హైదరాబాద్లోనే కదా ఇస్తుంది మరి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఓటు ఎందుకు ఇవ్వాలి అక్కడ ఓటేసి ఇక్కడ ఓటు వేయొచ్చా అక్కడో ఇక్కడో ఏదో ఒక ఓటు డిసైడ్ చేసుకోవాలి కదా అలా కాకుండా ఇక్కడ ఉంటే ఇక్కడ ఓటే తీసుకోవాలి అక్కడ ఉంటే అక్కడ ఓటే తీసుకోవాలి కానీ వలసల పేరుతో తీసేస్తున్నారట అంటే మరి ఆ ఊళ్ళో ఉంటే ఆ ఊర్లో ఓటు కాకుండా ఈ ఊర్లో ఓటు ఎందుకు ఉంటుంది అనేది అర్థం కాదు కానీ ప్రజల్ని కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుందని కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రిందసారి ఇట్లాగే కదా చేసింది ప్రజల్ని పక్కా మోసం చేశారు కదా మరి ప్రజలు అర్థం చేసుకున్నారా అర్థం చేసుకోలేదా మా వార్తలతోనే ప్రజల మనసు మారిపోతుంది అనుకోవడానికి విద్యావంతులైనటువంటి ఓటర్లకి ఆల్రెడీ బుర్ర ఉంది సొంతగా ఆలోచించగలుగుతున్నారు సోషల్ మీడియా కారణంగా విద్యావంతులు కానటువంటి వాళ్ళు మీ పేపర్ చదవరు అంటే అర్థం కావాలి కదా పాత రోజుల్లో ఏంటంటే పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఒకళ్ళు పేపర్ చదువుతుంటే మిగతా వాళ్ళంతా వినేవాళ్ళు తద్వారా మీరు నాటిన విషాలు విషవృక్షాలు ఆనాడు పనిచేసినాయి ఇవాళ రోజున జనాలకి కాస్త టెక్నాలజీ డెవలప్ అయింది దాని కారణంగా ఇలాంటి మైండ్ గేమ్స్ పని చేయవని గ్రహిస్తే బెటరేమో